చేయాలి? ఎలా ఎడాబెడా తవ్వేసేయకుండా ఒక క్రమ పద్ధతిలో ఇసుక డిమాండ్ని పూర్తి చేస్తూ కావాల్సిన విధంగా ఇసుకని ఇస్తూ అలాగే పర్యావరణ దెబ్బతినకుండా ఎలా చేయాలని చెప్పేసి మేము ఇవన్నీ చాలా క్లియర్గా రాసాం. దీంట్లో వారి నివేదికనిచ్చాం. ఇంత నిబద్ధతతో ఇంత పద్ధతితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇష్టానికి మాట్లాడుతూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో ప్రతిసారి పొలిటికల్ ప్రాసెస్లో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మాకు ముందు నుంచి నేను వ్యక్తిగతంగా కానీ అది పార్టీ సిద్ధాంతం కానీ వ్యతిరేకం ఏంటంటే ఒక వ్యక్తి తిడుతున్న ఒక వ్యక్తిని ఒక పాలనా విధానాన్ని పాలసీ విధానాన్ని విమర్శిస్తున్నప్పుడు దానికి బదులు ఎవరు చెప్తారంటే అతనికి కులానికి సంబంధించిన వ్యక్తులనే. నేను దానికి చాలా విరుద్ధం. మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరు చట్టసభల్లో ఎవరు కూర్చున్నప్పటికీ ఏ కులం ఏ మతం కూర్చున్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధి విధానాలని వాళ్ళు ఎవరని మేము చూడం. ఎందుకంటే మీ విధి విధానాలు తప్పు. అంతేకానీ ఈ వ్యక్తిని అంటే ఆ కులం ఓట్లు తగ్గిపోతాయి, ఈ వ్యక్తిని అంటే ఈ కులం ఓట్లు తగ్గిపోతాయి, అలా భయాలు మేము పెట్టుకోవాలి. ఎందుకంటే అందరూ అలా చేసే రాజకీయాలను ఈ స్థాయికి పట్టుకొచ్చారు. మేము దానికి చాలా విరుద్ధం. దానివల్ల ఓట్లు పడతాయా ఈ ఈ మా వ్యక్తి అంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారిని మేము కులంగా చూడం, ఒక వ్యక్తిగా చూస్తాం, పార్టీ నాయకుడిగా చూస్తాం. జగన్ రెడ్డి గారిని ఒక మాట అనగానే మొత్తం కులస్తులందరికీ అయిపోయి అట్లా మేము అనుకుంటే అసలు రాజకీయాలు చేయలేం. అలాగే జగన్ రెడ్డి గారికి కూడా నా విన్నపం ఏంటంటే నేనే మిమ్మల్ని ఏదైనా విమర్శిస్తున్నప్పుడు కేవలం కాపు కులానికి సంబంధించిన వ్యక్తులే నన్ను విమర్శించక్కర్లేదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నన్నంటే కాపులందరూ మీకు ఓట్లు పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి నేను కాపు రిజర్వేషన్లకి వ్యతిరేకం అన్నా కానీ మీకు అండగా వేశారు ప్రజలు, మీకు నిలబడ్డారు కాపులు. అలాగే మీకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ క్లాసెస్ మీకు వాళ్ళ ఈబీసీ వారికి కూడా మేము మీకు ఉండవు, మీకు అది కూడా ఇవ్వమంటే కూడా ఈ రోజున నిలబడ్డారు మీకు దానికి. అందువల్ల మీరు మిగతా కులాల వారికి కూడా తిట్టించవచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మా విధి విధానాలు అయితే మారు, మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాట్లాడతాం, నిశ్చితంగా విమర్శిస్తాం, అవసరమైతే ఘాటుగా స్పందిస్తాం. మాట్లాడితే ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకుని ఎవరు కాదన్నాడు, నవ్వద్దండి, చేసుకోమని చెప్పండి. అది అందులో మేము కాదన్నామా? మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మూడు పెళ్ళిళ్ళు చేసి దేనికి అంత బాధ? నాకేం సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. అలాగే ఈ మీరు జగన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న 3 సార్లు పెళ్లిళ్ళ వల్లనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది, నేను చేసుకున్న 3 పెళ్లిళ్ళ వల్లనండి మీరు మన విజయసాయి రెడ్డి గారు సూట్ కేసు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి ఇద్దరు జైల్లోకి వచ్చినారు 2 సంవత్సరాలు. ప్రతిదాన్ని ఎవరికైనా సరిగ్గా స్పందించండి, ఒక పద్ధతిగా మాట్లాడండి. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, ఇసుక పాలసీల దగ్గర నుంచి రివర్స్ ట్రెండింగ్ల దగ్గర నుంచి ఈరోజు దాకా ఏ పని చేసినా అన్నీ ఇతిమతంగా చేయడం తప్ప ఒక పద్ధతి క్రమం ఉందండి మీకు. 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రిచ్ పోతున్నారు అందరూ, చాలా రిచ్ పోయి మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి అంటే కూడా ఆలోచించుకోండి. చాలా జాగ్రత్త అచ్చుతూచి మాట్లాడండి. మీరు ఎలా పడా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. చాలా బలంగా స్పందిస్తాం. ఇంత నిబద్ధత ఇంత నిబ్బరంగా మాట్లాడుతున్నామంటే మేము ఏమి ఆశించకుండా దెబ్బతిని కూడా బలంగా నిలబడ్డామంటే మీరు చూసుకోవచ్చు మాకు ఎంత బలమైన కట్టుబాటు ఉందో. అందుకని కొంచెం భయం ఏంటంటే మీరు వెళ్ళే విధానం చూస్తుంటే జగన్ రెడ్డి గారి విధానాలు చూస్తూ ఉంటే 10,000 వాళ్ళ ఆయనకి చుట్టుకొని మొత్తం 151 ఎమ్మెల్యేలకి చుట్టు ప్రతి విధి విధానం ఎలా ఉందంటే 10,000 వాళ్ళ మొత్తం ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలకి చుట్టేసి అంటించేసుకున్నట్టు మొత్తం కలిపోతారు. జాగ్రత్త, మీరు ఎలా పడితే అలా మాట్లాడకండి, మీరు పద్ధతిగా మాట్లాడండి. అలాగే తెలుగు గురించి మాట్లాడాల్సి వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడింది పొట్టి శ్రీరాములు.